रंगंपेट मंडलम सिंगंपल्ली पीएसीएस आध्र्यंलो डिस्ट्रिक्ट कोऑपरेटिव सेंट्रल बैंक वारि पेट्रोल बंक नु प्रारंभिंचारु अनपर्ति वाईएसआर शासन सभ्युलु डाक्टर सत्यसूर्यनारायण रेड्डी ई संदर्भंगा शासन सभ्युलु मात्लाडुतू ई बंक द्वारा लाभापेक्ष लेकुंडा नाण्यमैन पेट्रोल नु अंदिंचालनि ముఖ్యంగా గ్రామంలోని రైతులు పెట్రోల్ కోసం ఎక్కువ దూరం వెళ్ళవలసిన అవసరం లేకుండా నూతనంగా నిర్మించిన ఈ బంకు ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పేపకాయల రాంబాబు ఎంపీపీ రిమలపూడి శ్రీదేవి వెంకటేశ్వరరావు మండల కన్యన నల్ల శ్రీనివాసరావు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అడబాల వెంకటేశ్వరరావు జెడ్పి కోఆప్షన్ సభ్యులు లంకా చంద్రన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలాటి ఇజ్రాయెల్ చేనేతి విభాగ కార్యదర్శి పాలాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఓకే సార్ ఓకే అండి చూడండి ఓకే ముఖ్యంగా మన నియోజకవర్గంలోనే అనిపించి మన నియోజకవర్గం మన జిల్లాలో అతి కొద్ది మన పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో సొసైటీ ద్వారా జిల్లాలో ఆరు నడుస్తున్నాయి, ఏడోది మంది ఏడోది మన నియోజకవర్గం మాత్రం మొట్టమొదటిది. మరి మనకు వచ్చిన అవకాశం కూడా చాలా మంచి అవకాశం. ఏం చేద్దంటే మిగతా వ్యాపారస్తుల బంకులకి ఈ బంక్కి తేడా ఉంటుంది. ఈ బంకు లాభాలతో సంబంధం లేకుండా ఎక్కడ కల్తీ లేకుండా ఈ క్వాంటిటీ కూడా కరెక్ట్గా ఉండేలాగా ఇది ఉంటుంది. దాంతో ఇప్పుడు మనం ఇక్కడ గుర్తించుకుంటే మన మోటార్ సైకిల్ నుండి ట్రాక్టర్లో నుండి కార్ల కానివ్వండి ఎప్పుడైతే ప్యూరిటీ ఉందో రిపేర్లు కూడా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మరి చంద్రన్ గారికి కూడా నేను చేసిన విజ్ఞప్తి ఏమిటంటే ఇది సొసైటీ ద్వారా రన్ చేసేది కాబట్టి ఇందులో లాభాలకి సంబంధం లేదు, లాభం లేకుండానే మనం చూస్తాం. ముఖ్యంగా మరి స్టాఫ్ మీద ఇక్కడ ఆధారపడి ఉంటాం కాబట్టి స్టాఫ్ మీద మాత్రం మీరు కంట్రోల్ ఉండాలి. మనం తీసుకొచ్చింది మంచి పెట్రోల్ అయినా మనకు తెలియకుండా ఎక్కడన్నా ఫ్రాడ్ అన్నా జరుగుతుందా కల్తీ అన్నా జరుగుతుందా అన్నది మాత్రం మీరు తప్పనిసరిగా అది చూడాలి. ఎందుకంటే మనం సొసైటీ ద్వారా రన్ చేస్తున్నాం కదా అంతా బాగానే ఉంటుంది కదా అని మీరు అనుకోవద్దు. మీరు నిజాయితీగానే ఉండొచ్చు, మేము నిజాయితీగా ఉండొచ్చు, గ్రామంలో ఉండొచ్చు. ఇక్కడ పనిచేసే వ్యక్తి ఎవరో ఒకళ్ళ వల్ల కల్తీ చేశారంటే మొత్తం అంతా కూడా చెడ్డ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కల్తీ అన్నది కానీ క్వాంటిటీ అన్నది కానీ మరి తేడా లేకుండా మీరు మధ్య మధ్యలో మాత్రం చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడే మనం ఏ ఆశయంతో అయితే ఇక్కడ బంకు ఏర్పాటు చేసామో ఆ బంకు మరి ముఖ్యంగా ఇక్కడ రైతాంగానికి అదేవిధంగా ఇక్కడ వెనుకబడిన ప్రాంతం మళ్ళీ బంకు గురించి వెళ్ళాలంటే ఇది రామేశ్వరంపేట వెళ్ళాలి, అటు బిక్కువలు వెళ్ళాలి. లేకుంటే దగ్గరలో ఉంటుంది కాబట్టి రైతులకు కూడా మేలు ఉంటుంది, మనకు పబ్లిక్ కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి వేరే చోట గుర్తించుకోవడానికి కస్టమరు ఇష్టపడతారు కానీ దగ్గరలో ఉన్న బంకు కదా అని మాత్రం ఎవరో రాదు. క్వాంటిటీ కానీ అదేవిధంగా ప్రతి విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా మనం మీరుంటే కాదు కింద కూడా మీరు సూపర్విజన్ మాత్రం చేస్తున్నాండి. చేస్తుంటే మనకి వెళ్తాం పది షాపులు ఉన్నా సరే. అదేవిధంగా రేపొద్దున భవిష్యత్తులో చుట్టుపక్కల ఎన్ని బంకులు వచ్చినా కూడా ఈ బంకు స్పెషాలిటీ బంకుదే. రాయమండ్రి సెంట్రల్ జైలు దగ్గర చూడండి, చాలామంది పని పెట్టుకుని అక్కడికి వెళ్ళి కొట్టించుకుంటారు. అక్కడెక్కడ కల్తీ ఉండదు, అదేవిధంగా క్వాంటిటీలో కూడా తేడా ఉండదు. కాబట్టి అదేవిధంగా మా బంకు కూడా మంచి పేరు రావాలని దానికి మీతో పాటు మన సిబ్బంది కూడా సహజంగా ముఖ్యంగా మణికంట యూత్ రెడీ మణికంట ఎక్కున్నాడు. దీని మీద మాత్రం స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేయమ్మా. మీకు లోకల్గా కూడా మన నల్ల సీని గారు సపోర్ట్ అయ్యి ఉంటుంది. బంకు విషయంలో కూడా ముందుంచి కూడా మరి నాతో ఎప్పటికప్పుడు ఆయన కూడా మాట్లాడటం చేయడం దీనికి సంబంధించిన సహకారం ఆయన అందిస్తున్నారు. తర్వాత ఈ బంకు నిర్వహణకు సంబంధించి లోకల్గా ఉన్న పెద్దల సలహాలు కూడా సహకారం కూడా తీసుకోవాల్సిందిగా కోరుతూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా